హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ నేను షేక్ పేట హైదరాబాద్ లో అయితే ఉన్నాను. ఇక్కడ మనకి వెన్సాయ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే ఉంది. వీళ్ళ దగ్గర వేరియస్ పివిసి, డబ్ల్యూపిసి వాల్ ప్యానెల్స్, సీలింగ్ ప్యానెల్స్, అలాగే మార్బుల్ అండ్ గ్రానైట్ షీట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది మనకి ఎగ్జాక్ట్లీ షేక్ పేట ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ కి లెఫ్ట్ లో ఉంటుంది. మనకి మల్కమ్ చెరువు ఉంది కదా, దాని పక్కనే ఉంటది ఆ పార్క్ కి. సో లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మనకి లోపలికి ఎంటర్ అవడానికి ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఉంది. ఇక్కడ మనకి ఇంటీరియర్ ప్రొడక్ట్స్ అనే కాదు, ఎక్స్టీరియర్ ప్రొడక్ట్స్ కూడా మనకి స్టార్టింగ్ లో ఇలా డిస్ప్లే లో పెడతారు. సో వీళ్ళ దగ్గర వేరియస్ ఎక్స్టీరియర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వీటి గురించి తెలుసుకుందాం. ముందు సోమేష్ గారు చెప్పండి, ఏమేమి ప్రొడక్ట్స్? ఇది వచ్చేసి మనకి స్టోన్ వీనియర్ ఎక్స్టీరియర్ ప్యానెల్స్ అండి. స్టోన్ వీనియర్ 8x4 సైజ్ లో ఉంటాయి అండ్ 2x4 సైజ్ లో ఉంటాయి. 3mm టు 5mm థిక్నెస్ బిట్వీన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఏంటి? ఇవి వచ్చేసి మనకు వాల్ ప్యానెల్స్ అండి, ఎక్స్టీరియర్ వాల్ ప్యానెల్స్. సో మనకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది, టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది, వెదర్ ప్రూఫ్ ఉంటుంది. అందుకే మనకు డైరెక్ట్ మనము ఎండకిలో ఎండలో పెట్టేసాం మనం అందుకే. ఓకే, ఇవి అన్ని అంటే ఎలాంటి వెదర్ కండిషన్స్ అయినా మనకి వీళ్ళ ఎక్స్టీరియర్ ప్రొడక్ట్స్ ఫేస్ చేయగలవు. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ లో ఒక ఆఫీస్ అయితే ఉంటది, మీరు ఇక్కడికి వచ్చి కూడా ప్రొడక్ట్స్ చూసుకోవచ్చు. అండ్ మన క్యాటలాగ్ కూడా ఉంది, వీళ్ళ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది డిస్ప్లే లో పెట్టారు. సో పివిసి సీలింగ్స్ కానీ, డబ్ల్యూపీసీ ప్యానెల్స్, పాలిగ్రానైట్ స్టీల్ డోర్స్, సో వానిటీ సెట్స్, ఇట్లా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే క్యాటలాగ్ అయితే పంపిస్తారు. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మొత్తం ప్రొడక్ట్స్ డిస్ప్లే లో అయితే పెట్టారు. సో ఫస్ట్ ఫ్లోర్ చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ అయితే చేశారు. మనకి మొత్తం ప్రొడక్ట్స్ డిస్ప్లే లో పెట్టారు. మనం ఒక్కొక్క రూమ్ తెలుసుకుందాము. ఈ రూమ్ లో ఏమున్నాయి సోమేష్? ఈ రూమ్ లో వచ్చేసి మనకు డబ్ల్యూపీసీ వాల్ ప్యానెల్స్ ఉంటాయండి. డబ్ల్యూపీసీ వాల్ ప్యానెల్స్ మనకు వచ్చేసి సీలింగ్ కు వాడచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ వాల్ కు వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకు 400 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అండి. డైమెన్షన్ ఎలా ఉంటుంది ఇది? సో ఇది 6mm నుంచి మొదలుకొని మనకు 28mm వరకు, అప్ టు 28mm వరకు అవైలబిలిటీ ఉంటాయి. విడ్త్, హైట్? హైట్ వచ్చేసి 9.5 ఫీట్ హైట్ ఉంటుంది అండి. విడ్త్ వచ్చేసి 6 inches ఉంటాయి. దీంట్లో హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్, దీంట్లో మనకు 75 డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ రూమ్ లో కూడా వేరియస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వీటి గురించి కూడా తెలుసుకుందాం. సేమ్ అదే అండి, డబ్ల్యూపీసీ ప్యానెల్స్ ఇవి కూడా. ఓకే, సేమ్ ఇవి, వాటిలోనే డిజైన్స్? డిజైన్స్ అండి, 100 డిజైన్స్ అని చెప్పాం కదా. సో 100 లో అవైలబిలిటీ ఒక 75 డిజైన్స్ ప్రెసెంట్లీ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ రూమ్ లో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. ప్రతి డిజైన్ కి ఒక నెంబర్ అయితే యూనిక్ కోడ్ అయితే ఇచ్చారు. ఆ కోడ్ దేనికి యూజ్ అవుతుంది? ఈ డిజైన్ కి కోడ్ అండి. సో మన కోడ్ ప్రకారం మనకు ఆర్డర్ చేస్తే ఇమిడియట్లీ సప్లై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కస్టమర్స్ ప్రొడక్ట్స్ చూస్తున్నారు అన్నమాట. సో మనకి నెక్స్ట్ పివిసి సీలింగ్ ప్యానెల్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, వీటి గురించి చెప్పండి సోమేష్. ఇవి వచ్చేసి మనకి పివిసి ఫాల్ సీలింగ్ అండి, పివిసి ఫాల్ సీలింగ్. సో ఇవి వచ్చేసి మనకి 10 inches విడ్త్ అండ్ 1 ఫీట్ విడ్త్ స్టార్టింగ్ ఉంటుంది. అప్ టు 10 ఫీట్ టు 12 ఫీట్ వరకు మనకు లెంత్ లో అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, దీంట్లో వచ్చేసి మనకు 100+ డిజైన్స్ అవైలబిలిటీ ఉంటాయి. ప్లెయిన్ ఉంటుంది, గ్రో ఉంటుంది, లైక్ మనకు ఇట్లా ఫ్లోరల్ డిజైన్ లో ఉంటాయి, టెక్చర్ డిజైన్ లో ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అవైలబిలిటీ ఉంటాయండి దీంట్లో. మనకు దీంట్లో వచ్చేసి 100+ డిజైన్స్ ఎట్ ప్రెసెంట్ స్టాక్ అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. ఈ రూమ్ లో కూడా కొన్ని పివిసి వాల్ ప్యానెల్స్ పెట్టారు, వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటి? సో ఇవి వచ్చేసి పివిసి లూవర్స్ అండి. ఇవి థిక్నెస్ హెవీ ఉంటుంది, 12mm థిక్నెస్ అవైలబిలిటీ ఉంటుంది. ఇవి వాల్ ప్యానెల్స్ యాజ్ వెల్ అస్ సీలింగ్ కూడా మీరు వాడచ్చు. ఇందులో వచ్చేసి మనకు 20 డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి కంప్లీట్ హెవీ వాల్ ప్యానెల్స్. సో వాల్ కి వాడచ్చు మనం ఇవి. వాల్ ప్యానెల్స్ కమర్షియల్ గా గానీ, రెసిడెన్షియల్ గా గానీ కమర్షియల్ గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇవి మీకు వాటర్ ప్రూఫ్ ఇంకా ఏం ప్రూఫ్? కంప్లీట్ అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్రూఫ్ అండి. వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్. ఓకే, ఎలాంటి వెదర్ కండిషన్స్ కైనా సపోర్ట్ చేస్తాయి? సపోర్ట్ చేస్తాయండి. సో నెక్స్ట్ సాఫిట్ ప్యానెల్స్ అనేవి ఉన్నాయి, ఇవేంటివి? ఇవి వచ్చేసి సాఫిట్ ప్యానెల్స్ అండి. సాఫిట్ లూవర్స్ అంటారు, సాఫిట్ ప్యానెల్స్ అంటారు. ఇవి బెండ్ అవ్వ అన్నమాట. సో ఇలా మనకు 360 డిగ్రీస్ మనకు రొటేట్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీంట్లో. మనకు దీంట్లో అవైలబిలిటీ మోడల్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. సో ఎంత బెండ్ చేసినా గానీ ఇరగదు అన్నమాట. యా, లైక్ ఇలా ఇలా బెండ్ చేసుకున్నా గానీ మనకు షీట్స్ అనేటివి బెండ్ విరగవు. ఓకే, సో అండి వీటిని ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు? ఇవి సీలింగ్ అండ్ వాల్ క్లాడింగ్ అండి. సో సీలింగ్ కి వాడచ్చు, వాల్ క్లాడింగ్ కి వాడచ్చు. ఇవి వచ్చేసి చార్కోల్ ప్యానెల్స్ అండి. ఇవి వన్ ఆఫ్ ద వాల్ క్లాడింగ్ ప్యానెల్స్. సో ఇవి కూడా మనము వాల్ కి వాడుకోవచ్చు. సో ప్రైసెస్ ఇవి ఎట్లా ఉంటాయి స్టార్ట్? ఇవి వచ్చేసి 79 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది అండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ స్క్వేర్ ఫీట్ పరంగా ఉంటాయి ప్రైసెస్? స్క్వేర్ ఫీట్ వైజ్ గా ఉంటాయి, ప్యానెల్ వైజ్ గా ఉంటాయి. ఇవి వచ్చేసి పాలిగ్రానైట్ షీట్స్ అంటారు. సో ఇందులో వచ్చేసి మనకు 65 డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రెసెంట్లీ. 8x4 సైజ్ లో ఉంటాయి, 3mm థిక్నెస్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకు అప్ టు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి అక్రిలిక్ షీట్స్ అండి. కబోర్డ్స్ కి వాడుతున్నారు ఇప్పుడు ఎక్కువగా. మనకు లామినేట్ ప్లేస్ లో అక్రిలిక్ షీట్స్ ఎక్కువగా వాడుతున్నారు. 1.5mm థిక్నెస్ ఉంటుంది. సో 6H ఉంటుంది అండి, ఖచ్చితంగా మనం 6H వాడతాము. సో ఇలా మనకు ప్యూర్ క్వాలిటీ
యాంటీ ఎల్లో ఉంటుంది, 100% స్క్రాచ్ ప్రూఫ్ ఉంటుంది. సో ఇట్లా క్యాటలాగ్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు క్యాటలాగ్ అయినా చూసి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి. అట్లాగే మనకి వీటి లైఫ్ టైమ్ ఎలా ఉంటుంది, డ్యూరబిలిటీ? మనకి ఇవి వచ్చేసి మినిమం 20 ఇయర్స్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా 20 ఇయర్స్ రన్ అవుతాయండి. ఓకే, వీటి ప్రైసెస్ ఎట్లా ఉంటుంది? ఇది ఫుల్ షీట్ స్పేర్ ఫీట్? ఇవి ఫుల్ షీట్ వైజ్ గా అమ్ముతామండి. షీట్ వైజ్ గైనా అండ్ మనకు ప్యానల్ వైజ్ గైనా ఒకటే కాస్ట్ ఉంటుంది. స్క్వేర్ ఫీట్, స్క్వేర్ ఫీట్ వైజ్ గైనా ఒకటే స్క్వేర్ ఫీట్ ఎట్లా పడుతుంది? స్క్వేర్ ఫీట్ ఇది 50 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. అది వచ్చేసి 100 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇవి కూడా 50 రూపీస్ అండి. పాలిగ్రానైట్ షీట్స్ అని 50 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకొక రూమ్ కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి, ప్రతి రూమ్ లో వేరియస్ డిజైన్స్ ఉన్నాయి. ఈ రూమ్ లో డిజైన్స్ ఏమి? ఇది వచ్చేసి స్టోన్ వీనియర్ అండి. వాల్ క్లాడింగ్ వాడతారు, టీవీ యూనిట్స్ కానీ బెడ్ బ్యాక్ సైడ్ గానీ సోఫా బ్యాక్ సైడ్ గానీ ఎక్స్టీరియర్ కూడా వాడొచ్చు అండి. ఎక్స్టీరియర్ ప్యానల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. హైలైటర్స్ టైప్ అండి. యా, కంప్లీట్ స్టోన్ అండి. ఇది నేచురల్ స్టోన్, నేచురల్ స్టోన్ వీనియర్. సో ఓకే, సో వీటి ప్రైజెస్ అన్ని మెన్షన్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి వాష్ బేసిన్స్ కూడా, మోడర్న్ ఇంపోర్టెడ్ వాష్ బేసిన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి మనకు వ్యానిటీ సెట్స్ అండి. కంప్లీట్ వాటర్ ప్రూఫ్ వ్యానిటీ సెట్స్ ఉంటాయి. విత్ ఎల్ఈడి మిర్రర్ ఉంటుంది, విత్ ఎల్ఈడి మిర్రర్ విత్ బ్లూటూత్ ఉంటుందండి. యాంటీఫాగ్ మిర్రర్స్ ఇవి. సో మనకు హెవీ క్వాలిటీ మెటీరియల్ అండి ఇది. సో మనకు దీంట్లో డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబిలిటీ ఉంటాయి. విత్ మిర్రర్ అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర. ఓకే, సో నెక్స్ట్ వీళ్ళ దగ్గర స్టీల్ సెక్యూరిటీ డోర్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం చెప్పండి. సో సార్ ఇవి వచ్చేసి స్టీల్ సెక్యూరిటీ డోర్స్ అండి. సో ఇవి వచ్చేసి మనకు మెయిన్ డోర్ గా యూజ్ చేయొచ్చు. హెవీ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, కంప్లీట్ హెవీ లాకింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం మనము. ఇది మెయిన్ డోర్ గా కూడా యూజ్ చేయొచ్చు. అప్ టు ఇవి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 20,000 రూపీస్ పర్ పీస్ వైజ్ గా స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. ఓకే,